మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్తున్నారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీఎస్ ఆంజనేయులు. బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆయన. ఇప్పటివరకు అరణ్యల్పేటలో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మాజీ మంత్రివర్యులు పుష్పరాజు గారి చేతుల మీదుగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ పథకాల్ని విజయం సాధించి ప్రజలకి బహుమతిగా అందిస్తాము, ప్రజలు ఆనందంగా జీవించే విధంగా చేస్తాము, వాడ వాడల చంద్రన్న బాట నడిపిస్తాము, సిమెంట్ రోడ్లు వేసి బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో, మైనార్టీ కాలనీలో ఉండే కాలనీలో, పేదలు ఉండేటువంటి కాలనీలో వాడ వాడల చంద్రన్న బాట సిమెంట్ రోడ్లు వేసి ప్రజలు రుణం తీర్చుకుంటాము, ప్రజలకు అండగా ఉంటాము.